సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గర్భవతి కోడలు. ఒకరోజు ఒక గర్భవతి అమ్మాయి ఊర్లో ఉన్న అన్ని ఇళ్లకి వెళ్లి పని కోసం అడుగుతూ ఉంది. ఆమె చాలా నీరసంగా కూడా ఉంది. ఇంటింటికి వెళ్లి నీరసంగా, అమ్మా అమ్మా, ఏదైనా పని ఉంటే ఇవ్వండమ్మా, చాలా కష్టాల్లో ఉన్నాను అని అంటుంది. దానికి ఆ ఇంట్లో ఉండే ఒక ఆవిడ ఇలా అంటుంది, నిన్ను చూస్తే గర్భవతిలా ఉన్నావు, పైగా నీరసంగా కూడా ఉన్నావు, నువ్వు నాకు ఏం పని చేసి పెడతావమ్మా, వెళ్ళెళ్ళు వేరే ఇల్లు చూసుకోపో అని అంటుంది. అలా పాపం ఆ అమ్మాయి ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంది. ఆఖరికి సూర్యకాంతం ఇంటికి వస్తుంది. సూర్యకాంతం ఇంటి ముందర నిల్చొని పిలుస్తుంది, అమ్మా అమ్మా అని నీరసంగా పిలుస్తుంది. ఎవరమ్మాయి నువ్వు, నీకేం కావాలి? అమ్మా, నా పేరు మంగ, నేను చాలా కష్టాల్లో ఉన్నానమ్మా, మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండమ్మా, చేస్తాను. అది విన్న సూర్యకాంతం ఆ అమ్మాయిని తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. తను నీరసంగా ఉండటం గమనించిన సూర్యకాంతం ఆ అమ్మాయికి ముందు భోజనం పెడుతుంది. అది చూసిన ఆ అమ్మాయి సూర్యకాంతం ఎంత మంచిదో అని అర్థమవుతుంది. మీరు ఎంత మంచివాళ్ళమ్మా, పని కోసం వస్తే నా పొట్ట నింపుతున్నారు. అరే ఊకో తల్లి, నువ్వు అమ్మా అని పిలిచినావు కదమ్మా, అమ్మకి పిల్లల ఆకలి తెలీదా ఏంది? పైగా నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు, కడుపుతో ఉన్న పిల్లవి. నువ్వు ఇంత నీరసంగా ఉన్నవేంది, నువ్వు బాగా తిని మంచి ఉండాలి కదా అని అంటుంది. అప్పుడు మంగ ఏడుస్తూ ఇలా అంటుంది, ఏం చెయ్యాలమ్మా, అంతా నా కర్మ, నా భర్త ఒక పెద్ద సోంబేరి, ఒక్క పని కూడా చెయ్యడు, ఎప్పుడు చూడు తినడం పడుకోవడం తప్ప ఇంకేం చెయ్యడు. మాకు 4 ఎకరాల భూమి ఉందమ్మా, కనీసం సేద్యం కూడా చెయ్యడు, అలాగని కౌలుకి కూడా ఇవ్వడు, ఏదైనా అంటే వేదాంతం మాట్లాడతాడు, పైగా సారు బాగా అమ్మవారి భక్తుడు. పని చేయడం ఎందుకే, రోజు అమ్మవారికి దండం పెడుతున్నా కదా, ఆమె చూసుకుంటదంటాడమ్మా, ఇది ఎక్కడ విడ్డూరమో అర్థం కాదమ్మా అని ఏడుస్తూ తన బాధని చెప్పుకుంది. అరే ఊకో బిడ్డ ఊకో, నువ్వేం ఫిక్కర్ చేయకు, నీ భర్తని మార్చే పూచి నాది, సరేనా, నువ్వు ముందుగాల ఈ అన్నం మొత్తం తిను అని సూర్యకాంతం తన చేతితో గోరుముద్దలు చేసి మంగకి తినిపిస్తుంది. అలా సూర్యకాంతం మంగకి అన్నం పెట్టి పడుకోబెడుతుంది. ఆ తర్వాత సూర్యకాంతం మంగవాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ మంగవాళ్ల భర్త మంచం పైన పడుకొని పక్కనే ఉన్న ఇరుగు పొరుగు పిల్లలకి వేదాంతం చెప్తూ ఉంటాడు. అరే పిల్లలు, ఒకటి గుర్తు పెట్టుకోండి, మనిషి ఆశాజీవి, మనిషికి ఆశ ఎక్కువ, మనకి ఉన్న ఈ చిన్న కడుపుకి ఒక దోశ వడ సరిపోతుంది, కష్టపడి బస్తాలు బస్తాలు సంపాదించాలా ఏంది, ఉన్న ఒక్క చిన్న జీవితం హాయిగా సంతోషంగా ఉండాలి, లేదంటే మన జీవితం అప్పడంలాగా విరిగిపోతుంది. అందుకే మన పెద్దలు అన్నారు, ఆశ దోస అప్పడం వడ, ఏది మీరు కూడా అనండి, ఆశ దోస అప్పడం వడ అని ఆ పిల్లలందరికీ వేదాంతం చెప్తూ ఉంటాడు. ఇదంతా చూసిన సూర్యకాంతం మనసులో ఇలా అనుకుంది, అబ్బో మంగ చెప్పింది నిజమే, ఈడికి వేదాంతం చాలా ఎక్కువే, ఈడికి ఎట్లా బుద్ధి చెప్పాలంటే అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన మ్యాజిక్ తో మంగ భర్తకి పెద్ద పెద్ద కొమ్ములు వచ్చేలా చేస్తుంది. దాంతో మంగ భర్తకి బాగా తలనొప్పి లేస్తుంది. ఆ నొప్పితో బాధపడుతూ మంగ భర్త ఇలా అంటాడు, అమ్మో అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత నొప్పి ఉందిరా నాయనా, అయ్యా అమ్మా అబ్బా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు మన సూర్యకాంతం దుర్గాదేవి రూపంలో మంగ భర్తకి దర్శనం అవుతుంది. ఆమెను చూసి మంగ భర్త నిజంగానే దుర్గాదేవి అనుకుని ఆమెకి మొక్కుతూ ఇలా అంటాడు, అమ్మా భవానీ, దుర్గామాత నన్ను కాపాడు తల్లి, నేను చేసిన నేరమేంటి, ప్రతిరోజు నీకు నమస్కరించడమేనా నా తప్పు, ఇదేం శిక్ష తల్లి నాకు,
అని నొప్పితో బాధపడుతూ ఉంటాడు. దానికి సూర్యకాంతం మంగ భర్తతో ఇలా అంటుంది. ఒరే మూర్ఖుడా, నువ్వు పని చేయకుండా రోజు రోజుకి సోంబేర్లా తయారవుతూ నీ భార్యని కష్టపెడతాన్నావు, అందుకే నీకు ఈ శిక్ష. అమ్మా నన్ను క్షమించండమ్మా, ఇక నుండి బాగా కష్టపడి పనిచేస్తానమ్మా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండమ్మా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను తల్లి. ఒక్క 5 నిమిషాల తలనొప్పికే నువ్వు అట్లా అంటే మరి నీ భార్య నిండు గర్భిణి, పని కోసం ఇంటింటా తిరిగి తను ఎంత నొప్పిని భరించుంటుంది? అది నీకు అర్థం కావట్లేదా? నీకు బుద్ధొచ్చే వరకు, నీకు కష్టపడ్డం అలవాటయ్యే వరకు నీకు ఈ శిరోభారం తప్పదు. ఎప్పుడైతే నీ సోంబేర్తనం పోతుందో అప్పుడే నీకు వచ్చిన కొమ్ములు కూడా పోతాయి. ఈ కొమ్ములు నీకు తప్ప ఇతరులకి కనిపించవు, కానీ ఇవి ఉన్నంత వరకు నీకు శిరోభారం తప్పదు అని చెప్పి మాయమైపోతుంది. అది విన్న మంగభర్త అప్పటి నుండి పనిచేయడం మొదలు పెడతాడు. మంగ తన భర్త కష్టపడి పనిచేయడం చూసి ఎంతో సంతోషిస్తుంది. అలా మంగ భర్త కష్టపడి తనకి ఉన్న 4 ఎకరాల భూమిని సాగు చేస్తాడు. దాంతో అతనికి మంచి ఆదాయం వస్తుంది. అలా మంగ భర్తకి కష్టం విలువ అర్థమవుతుంది. తన సోంబేరితనం పోవటంతో తనకి వచ్చిన కొమ్ములు కూడా పోతాయి. కష్టం విలువ తెలుసుకున్న మంగ భర్త ఇంకెప్పుడూ కాలక్షేపం చేయకుండా ఒకరోజు చంద్రకాంతం దీర్ఘంగా ఆలోచిస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏందో ఈ జీవితం, దరిద్రం పట్టుకుంటే అట్టిబండు తిన్నా పళ్ళు రాలతాయంట. గట్లుంది నా పరిస్థితి, ఏం బిజినెస్ చేసినా అస్సలు కలిసి వస్తలేదు. ఇట్లయితే నేను ఎప్పుడు పైసలు కమాయించాలే? ఎప్పుడు అంబానీకి అమెజాన్కి పోటీగా నా బిజినెస్ పెంచాలే? గిట్ల కాదు, ఈసారి ఏదైనా మంచి బిజినెస్ ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది. అప్పుడు అటువైపుగా కోళ్ళు అమ్మేవాడు అరుస్తూ వెళ్తున్నాడు. కోళ్ళమ్మా కోళ్ళు, కేజీ 200 అమ్మా, మంచి పుష్టికరమైన కోళ్ళు అని అరుస్తూ వెళ్తున్నాడు. అది చూసిన చంద్రకాంత మనసులో ఇలా అనుకుంది. హాయ్, ఇదేదో బాగుందే, ఈసారి మంచిగా కోళ్ల బిజినెస్ పెడదాం. సండే అయితే చాలు, జనాలు చికెన్ కోసం లైన్లో నిల్చుంటారు, మస్తు లాభాలుంటాయి అని అనుకుని కోళ్ళమ్మేవాణ్ణి పిలుస్తుంది. కోళ్ళమ్మేవాడు తన దగ్గర ఉన్న కోళ్ళు చంద్రకాంతానికి చూపిస్తూ ఉన్నాడు. అందులో ఒక నల్లరంగు కోడి కూడా ఉంది. అది చూసిన చంద్రకాంతం, ఏందయ్యా ఈ కోడి ఇంత నల్లగుంది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి, ఏంటమ్మా మీకు ఈ కోడి గురించి తెలియదా? దీన్ని కాలిమసి అంటారు. ఇది మధ్యప్రదేశ్ బ్రీడ్, జర్రంతా కాస్లీ. దానికి చంద్రకాంతం ఇలా అడుగుతుంది, జర్రంతా అంటే ఎంతయ్యా? ఎంతమ్మా, కిలో 2000 మాత్రమే. ఏంది 2000? తెల్లకోడి కిలో 200 కదా అని అడుగుతుంది. దానికి కోళ్ళు అమ్ముకునేవాడు, చెప్పిన కదమ్మా గిది జర్రంత కాస్లీ అని. ఇందులో ఎన్నో రకరకాల పోషకాలు, ప్రోటీన్లు ఏమేమో ఉంటాయమ్మా, అందుకే ఇది కాస్లీ అని అంటాడు. అది విన్న చంద్రకాంతంకి ఒక ఐడియా వస్తుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏంది జస్ట్ నల్లరంగు ఉన్నందుకే దానికి 2000? ఈ వ్యాపారం ఏదో మస్తుగుందే అని మనసులో అనుకుని వెంటనే ఆ కోళ్ళు అమ్ముకునే వారి దగ్గర నుండి 10 తెల్ల కోళ్ళు కొనుక్కుంటుంది. ఆ తర్వాత అందులో ఒక కోడిని పట్టుకుని దానికి నల్లరంగు పూయడం మొదలుపెట్టింది. ఆ తెల్లకోడికి నల్లరంగు పూయటంతో ఆ తెల్లకోడి అచ్చం ఆ కోళ్ళు అమ్ముకునే వాడి దగ్గర ఉన్న నల్ల కోడిలాగే ఉంది. అది చూసిన చంద్రకాంతం, వామ్మో అచ్చం ఆడు చూపించిన నల్ల కోడి లెక్కే ఉంది, నేను కొన్నదేమో 200 ఇప్పుడు దీనికి రంగు పూసి అమ్మితే 2000 అమ్మొచ్చు, అమ్మో 10 రెట్లు లాభం. ఒక రంగు పూస్తేనే ఇంత లాభం ఉంటే 2-3 రంగులేస్తే ఇంకెంత లాభమో అని మనసులో అనుకుని వెంటనే మిగతా కోళ్ళకు కూడా వేర్వేరు రంగులు పూస్తుంది. ఒకదానికి ఆరెంజ్, ఒకదానికి గ్రీన్, ఒకదానికి ఎల్లో, ఇంకొక దానికేమో
ఏకంగా రెయిన్బోలో ఉండే అన్ని రంగులు వేస్తుంది. వాటిని చూస్తూ తనలో తాను మురిసిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం అదంతా చూసి షాక్ అయి, ఏందే గిది, నీకేమైనా పిచ్చిలేసిందా? ఏంది కోళ్ళకిట్లా రంగులేస్తాను అని అంటుంది. దానికి చంద్రకాంతం, అరే అత్తమ్మా, నేనేమన్నా ఊరికినే చేయట్లేదు. లాభం లేకుండా నేనేదైనా పనిచేసిందా చెప్పండి. అవునవును, లాభం లేకుండా నువ్వేం చేస్తావు? అత్యాస బుద్ధితోనే నీకు నష్టం తప్ప ఇంకేం తీసుకురావు అని వెటకారంగా అంటుంది. అది విన్న చంద్రకాంతం బుంగమూతి పెట్టుకుని, పోండి అత్తమ్మా, మీరెప్పుడు ఇంతే, అస్సలు ఎంకరేజ్ చెయ్యరు, అన్ప్రొఫెషనల్ అత్తమ్మా అని అంటుంది. అది చూసిన సూర్యకాంతం, ఓరి దీని ఏసాలో, సర్లే గాని ఇంతకీ ఏం లాభం ఆశించి కోళ్ళకు రంగులేసినవే అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం ఎగ్జైట్మెంట్ తో, ఏం లేదత్తమ్మా, విన్నావుగా, ఆ కోళ్ళు అమ్ముకునేవాడేమన్నాడో, నల్ల కోడి 2000 అంట, అదే మామూలుగా కోడి కొంటే 200లే, అందుకే తెల్ల కోడికి నల్ల రంగేస్తన్నా, వీటిని అమ్మి మంచిగా లాభాలు సంపాదించచ్చు అని అంటుంది. అది విన్న సూర్యకాంతం, ఒసే బిత్తిరి రానా, గది కాలిమోసి కోడే, అందులో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి, అందుకే అంత ఖరీదు, జనాల్ని మోసం చేయడం తప్పే అని అంటుంది. కాని చంద్రకాంతం అవేవీ పట్టించుకోకుండా ఊర్లో చాటింపు కూడా చేసింది. రంగురంగుల కోళ్ళు, ఫారెన్ కోళ్ళు, మంచి పోషకాలు కలిగిన కోళ్ళు మన చంద్రకాంతం అమ్ముతాంది, కావాలనుకునే వాళ్ళు వెంటనే వెళ్లి కొనుక్కోండహో అని ఊరెంతా చాటింపు వేయిస్తుంది. ఆ చాటింపు విన్న జనాలందరూ షాక్ అయ్యారు. ఫారెన్ కోళ్ళేంటి, రంగురంగులుగా ఉండడమేంటి అని ఒకరికొకరు గునుక్కున్నారు. వెంటనే వాటిని కొనటానికి చంద్రకాంతం ఇంటికి వచ్చారు. నిజంగానే కోళ్ళు రంగురంగులతో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. వాటిని చూసిన జనాలు ఇవి నిజంగానే ఫారెన్ కోళ్ళు అని ఎగబడి ఎగబడి కొన్నారు. అందులో ఒక ఆవిడ పింక్ కలర్ కోడిని పట్టుకుని ఇలా అడిగింది, ఓ సంద్రక్కో, ఏంది గిది, గిట్లా రాణి రంగులో ఉంది, ఏం కోడిది అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం, లక్ష్మక్క, గది జైపూర్ దక్క, నీకు తెలుసా అక్క, జైపూర్ కి పింక్ సిటీ అని పేరెందుకొచ్చిందో గీ కోడి వల్లే. గిద్దింటే ఎంతో బలం, అందుకే వాళ్ళంతా పెద్ద పెద్ద కోటలు కట్టగలిగిండ్రు. అది విన్న వెంటనే ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కోడిని కొనేస్తుంది. అలాగే ఇంకొక నల్ల వ్యక్తి ఇలా అడుగుతాడు, ఇదిగో సెల్లమ్మ, ఏందిది ఇంత ఎర్ర ఉంది, ఏం కోడిది? ఇదా అన్న చైనా కోడి, ఎప్పుడైనా చైనా వాళ్ళు నల్లగుండటం చూసినవా అన్న, అందుకే వాళ్ళెప్పుడు ఈ కోళ్ళనే తింటారు, ఈ కోళ్ళు తింటే మనుషులు తెల్లగా అవుతారు. అది విన్న ఆ నల్ల వ్యక్తి తెల్లగా అవుతాడు అనే ఆశతో 1000 ఎక్కువ ఇచ్చి మరీ కొంటాడు. అలా అందరూ అన్ని రకాల కోళ్లను ఎగబడి ఎగబడి కొంటారు. పైగా మన చంద్రకాంతం తన చావు తెలివితేటలతో రెయిన్బో కోడిని వేలంపాటలో 10 ఇంతలు ఎక్కువ రేట్కి అమ్ముతోంది. ఇదంతా చూసిన సూర్యకాంతం మనసులో, ఇది ఇంకా సుధరాయించినట్టు లేదు, జనాల్ని మోసం చేయకే అంటే చేస్తాంది, చెప్తా దీని సంగతి అని మనసులో అనుకుని తన మ్యాజిక్తో వర్షం పడేలా చేస్తుంది. ఆ వర్షం నీటిలో కోళ్ళు తడవడంతో చంద్రకాంతం దానికి వేసిన రంగంతా వెళ్లిపోతుంది. అది చూసిన జనాలు చంద్రకాంతం తెల్ల కోళ్లకి రంగులు పూసి మనల్ని మోసం చేసింది అన్న విషయం వాళ్ళకి అర్థమై వాళ్ళందరూ చంద్రకాంతాన్ని కోపంగా చూస్తూ తనపైన అరుస్తూ ఉన్నారు. ఏది చెల్లమ్మ, ఇద్దింటే నేను తెల్లగా అవుతానన్నావు, నేను తినకముందే తెల్లగా చేసినావుగా అని వెటకారంగా అంటాడు. ఇంకొకరు, మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావా అని ఇంకొకరు కోపంతో చంద్రకాంతంని కొట్టడానికి వస్తారు. అప్పుడు సూర్యకాంతం ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళని తన మాటలతో సర్ది చెప్పి పంపించేస్తుంది. అది చూసిన చంద్రకాంతం, థాంక్స్ అత్తమ్మా, టైంకొచ్చి నన్ను కాపాడినవు అని సూర్యకాంతం వైపు చూస్తూ ఉంటే, ఏంది అట్లా చూస్తాను, జనాల్ని మోసం చేయొద్దే అంటే ఇన్నావానే,
చూడిప్పుడేమైందో, గది ప్రకృతికి గుడి నచ్చదే అందుకే ఇట్లా అయిందేమో. హే గట్ల కాదత్తమ్మా, నేను మంచిగానే ప్లాన్ చేసినత్తమ్మా. అసలు ఈ వర్షం వల్లే మొత్తం ఇట్లా జరిగింది. అయినా హఠాత్తుగా గి వర్షం ఎక్కడి నుంచి పడింది అని ఆలోచిస్తూ సూర్యకాంతంని చూస్తుంది. అప్పుడు సూర్యకాంతం ముసిముసి నవ్వులు నవ్వడం చూసిన చంద్రకాంతం, గిదంతా అత్తమ్మ పనే కావచ్చు. నీ మాట వినలేదని గిట్ల చేసినావు కదత్తమ్మా,